రైట్గా రేవంత్ రెడ్డి స్పందించారు. నేను కేసులకు భయపడను, నాకు కేసులు కొత్తమీ కాదు అంటూ కూడా రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ పదాన్ని అసహించుకున్న వాళ్లను ప్రగతి భవన్ లో కూర్చోబెట్టారు అంటూ కూడా ఫైర్ అయ్యారు. ఏబిసిడీలు రాని ఎర్రబెల్లిని మంత్రి చేశారంటూ కూడా రేవంత్ రెడ్డి అనడం జరిగింది. ఇక కోవట్ ఆపరేషన్ లో ఎర్రబెల్లి ఎక్స్పర్ట్ అంటూ కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. ఈయన ఇంటి దగ్గరే నాటుకోళ్లను పెంచి సంవత్సరానికే 6 లక్షలు సంపాదిస్తున్నారు. ఈయన దగ్గర నేర్చుకోవాలన్నదా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. రైట్, ఇక రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ని పేల్చేస్తారు అన్న వాదనకు రెస్పాండ్ అయ్యారు. ఏబిసిడీలు రాని ఎర్రబెల్లిని మంత్రి చేశారు అంటూ కూడా రేవంత్ రెడ్డి సందర్భంగా అన్నారు. కోవట్ ఆపరేషన్ లో ఎర్రబెల్లి ఎక్స్పర్ట్ అంటూ కూడా అన్నారు రేవంత్ రెడ్డి. ఇక ప్రగతి భవన్ ను పేల్చేయాలన్న వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. కుటుంబాలకే ప్రగతి భవన్ ప్రవేశం నిషేధించినప్పుడు అది ఉంటే తప్పోతే, కానీ తెలంగాణ అనే పదాన్ని అసహించుకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రగతి భవన్ లో కూర్చోబెడుతున్నారు. దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? చంద్రశేఖర్ ఏం సమాధానం చెప్తారు తెలంగాణ సమాజానికి? 4 కోట్ల ప్రజలు మా కుటుంబమే, తెలంగాణ అంతా అందుకే మా కుటుంబ పాలన అన్నాడు. ఈ కుటుంబ పాలనలో తెలంగాణ ద్రోహులు మంత్రులు అయినారు. దయాకర్ రావు, శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన మంత్రులందరూ 90% తెలంగాణ ద్రోహులే కదా. మరి అమరవీరుల కుటుంబం నుంచి శంకరమ్మని ఏమన్నా మంత్రి చేస్తే సావస్తుండే. ఈయన ఇంటి దగ్గరే నాటుకోళ్లను పెంచి సంవత్సరానికే 6 లక్షలు సంపాదిస్తున్నారు. ఈయన దగ్గర నేర్చుకోవాలన్నదా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.